ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం 299వ రోజు. ఐకమత్యం ఉన్న చోట దైవం ఉంటాడు. కలిసి ఉంటే కలదు సుఖం. మానవులంతా ఎటువంటి వైషమ్యాలు లేకుండా కలిసి ఉంటేనే భగవంతుని కరుణ మనపై ప్రసరిస్తుంది. ప్రజలు ఐకమత్యంతో సహజీవనం చేస్తూ ఒకరి ఎడల ఒకరు అత్యంత ప్రేమ కనబరుచుకునే వాతావరణం ఉన్నచోట దైవం ఉంటాడు. అన్ని విషయాలలో ఒకరికొకరు సహకరించుకుని ఐకమత్యంగా ఉంటే కొండంత బలం కూడా ప్రసాదిస్తాడు. ప్రాణికోటి ఏదైనా సరే ఐకమత్యంలోనే శక్తి బలం కలిగి ఉన్నాయి. ఆ ఐకమత్యంలోని బలమే బాబా. దైవ సన్నిధిని చేరాలంటే పూర్తి విశ్వాసంతో, వినయ విధేయులతో, ప్రేమతో కలిసి మెలిసి పనిచేయవలసి ఉంటుంది. పోటీతత్వం ఆధ్యాత్మిక సాధనలో పనికిరాదు. ఐకమత్య ప్రభావంతో అందరి హృదయాలు భగవంతునిపై ప్రేమతో నిండి ఉంటాయి. ఒకే భావసారూప్యం ఏర్పడుతుంది. ఈ ఏకీభావస్థితి ఏర్పడగానే అందరిలో, అన్నిటిలో దైవం దర్శనమిస్తాడు. భగవంతుడు గుడిలోని విగ్రహంలో మాత్రమే కాక అంతటా ఉంటాడన్నది అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టడం కష్టం. సాటి మనిషి రూపంలో ఉన్నది దైవమే అని గుర్తించినప్పుడు మనం నిరంతరం ఉండేది దైవ సాన్నిధ్యంలోనే. కృష్ణుడు గోపికల కందరకు తలకు కృష్ణుడుగా కనిపించడంలోని రహస్యం ఇదే. అందరినీ ఒకే మాటపై ఉంచి, ఒకే బాటలో పయనింపజేసి తన సన్నిధికి చేరుకునేలాగా సాయపడమని బాబాను ప్రార్థిద్దాం. చేయి చేయి కలుపుదాం, బాబా బాటలో పయనిద్దాం. అందరం ఐకమత్యంగా జీవించి బాబాను చేరుకుందాం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 299వ రోజు పారాయణం సంపూర్ణం.